రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి తరలి వస్తున్న భక్తులతో ఆలయాలు సందడిగా మారాయి. పున్నమి వేళ ఆడపడుచులు దీపారాధన చేస్తూ ఆ పరమేశ్వరునికి మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కార్తీక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని శివనగర్ శివాలయం తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతుంది. స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. పున్నమి సందర్భంగా మహిళలు ఆలయాలకు పెద్ద ఎత్తున వచ్చి దీపారాధన చేశారు. సాయినగర్ సాయిబాబా ఆలయంలో కార్తీక శోభ విరాజిల్లుతుంది. శ్రీ సాయినాథుని దర్శనానికి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు కార్తీక దీపారాధన చేసుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులందరికీ గర్భగుడిలో స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించారు. స్వామివారికి అభిషేకం ఆలయ ప్రాంగణంలో 365 దీపాలతో దీపారాధన చేస్తే స్వామివారికి ప్రతిరోజు దీపారాధన చేసినట్లు అవుతుందని ఆలయ అర్చకులు అంటున్నారు. ప్రతి సంవత్సరం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం శివనగర్ శివాలయంలో ఈ యొక్క కార్తీక మాస పర్వదినాన్ని విశేషమైనటువంటి ప్రభావితమైనటువంటి భక్తులతోటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులందరికీ కూడా విశేషమైనటువంటి యొక్క శివ దర్శనానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా గర్భాలయంలో ప్రవేశిస్తూ వారికి కావాల్సినటువంటి యొక్క స్వామివారికి జలాభిషేకము చేయడం అనేటువంటిది, దీపారాధన చేసుకోవడము, 360 వత్తులు కాల్చుకోవడం అనేటువంటిది ఈ యొక్క మాసంలో విశిష్టాత్మకమైనటువంటి ఒక ప్రభావితమైనటువంటి రోజు. అలాంటి ఈ దీపారాధన సంబంధించినటువంటి కార్యక్రమము, ఈ దీపోత్సవం అనేటువంటి విశిష్టమైనటువంటి యొక్క మాసమైనటువంటి హరిహరాదులకు సంబంధించినటువంటి యొక్క మాసము కార్తీక మాసం. ఇటువంటి యొక్క మాసములో మనమందరం కూడా స్వామివారి యొక్క ఆరాధన పూర్వకమైనటువంటి ఆలయంలో ఉన్నటువంటి యొక్క సందర్భంగా ఈ కార్తీక మాసంలో దీపారాధన కనుక మనము ఈ 360 వత్తులు కాల్చినట్టయితే ప్రతిరోజు దీపారాధన చేసినప్పుడు సమానమని ఆ యొక్క శాస్త్రాల వచనాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క భక్తి పూర్వకమైనటువంటి యొక్క మాసపూర్వమైనటువంటిది ఈ యొక్క సంబంధించినటువంటి ఆలయ ప్రాంగణంలో దీపారాధనము స్వామివారి యొక్క దర్శనాలు చేసుకోవడం అనేటువంటి ఎంతో విశిష్టాత్మకమైనటువంటి యొక్క మాసము, హరిహరాదులకు సంబంధించినటువంటి మాసము. శివుడు విష్ణువు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అన్నట్టుగా ఆ యొక్క రూపాలన్నీ కూడా శివుని యొక్క ఆధీనంలోనే ఉండడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి ఆలయ ప్రాంగణంలో ఈ రోజు కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని విశేషమైనటువంటి భక్తులు దీపారాధన చేసుకుని స్వామివారి యొక్క కృపను కరుణా కటాక్ష వీక్షణాలకు ధన్యులు కాల్సిందిగా కోరుతున్నాం.